ఏ మామ కళ్యాణ్ ఏర్కొత్తునా అబ్బా ముఖం మంచిగా కనబడతలేదు ఇది అగోగో మామకి ఏమై నేను విలోక్ ముందు గట్లుపుతున్నాడు ఒరే సతిగా ఏడుగుతున్నావు అబ్బా ఇడ సైకిల్ పెట్టింది అబ్బు గాడు మొన్న అడిగి తీయలేడు రాగు నేను పని చేస్తా ఓ పొడా పయ్యల గాలి తీసేస్తున్నావు ఏంద్రా ఒరే సతి ఎవరన్నా చూస్తారా అరే సతి నిన్నే మా అలా నాయన ఉన్నట్టున్నారు తిట్టగలడు ఆయన ఏమైందిరా గట్లుతున్నావు కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టే ఉన్నది ఏమైంది నీకు హో మేకప్ అక్క నువ్వా నిన్న ఎత్తి మీద కాకి టూ వేసింది అగో గబ్బాసన వస్తుంది నీకు వస్తాలే తుడుచుకో తుడుచుకో రెట్టానంగా నేను నిజంగానే పైకి చూసినా కదరా నీ పడవట మొగపోడా ఆయన స్టూడియోలో కాకులేంద్రా కూర్చున్న అరక్కలు మంచిగా తిన్నావు ఏం గుచ్చుతున్నా నేను ఏమంటలే ఏడుపు మొఖం పెట్టినా బాగైంది నీకే రోగం వచ్చిందిరా నాక రోగం వచ్చింది ఉరుకుర్రు రోగము పట్నాములు ఉన్నంటేనా ఇరువరకు నీ సౌరం ఎత్తుకొని ఉరుకుతుంటే బోడనెత్తితోని ఆర్తలు చదువుతుంటే నువ్వు కట్ట తీసుకొని వచ్చి నీ విమానం మూత మోగి తప్పిట నువ్వేమనుకుంటున్నావు అని ఎడుకోతున్నావే అక్కడికి పొలంకాడికి పోతా పొలంకాడికా నీకు రోగం పుట్ట కదరా ముసలోడు జర్ర అయితే కింద పడు కదరా ఆయన కోతులు వేసినట్టు గట్ల వేస్తున్నావు నువ్వు ఇవాళ ఎట్లయినా పంచార్ కావాలి పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడాలి ఇలా చూసుకుందాం రారా నిజంగా నీకేం పుట్టిందిరా ఊర్లోకి ఇట్లా చెడుగు పనులు చేస్తున్నావేంది నీ తోలు తీస్తారు బిడ్డ నువ్వు చూస్తున్నావు అని పద్మక్క ఏడుకోతున్నావు నీళ్ళక బకెట్లో తెస్తావా ఇక పట్నంలో ఉంటాం కదా ఖరాబ్ అయిన గాలి వీల్చుకుంటాం క్రిమినల్ గా గిట్లనే ఉంటాయి మా ఆలోచన ఏమైంది సత్య నీకు ఊర్లోనే వండుకుంటా అన్ని గిసోటి గాలి గాలి పనులు ఏం చేస్తున్నావు అయినా మళ్ళా పట్నం గాలి వీల్చి చేస్తున్నా అంటున్నావు ఎదురా ఖరాబ్ అయిన గాలి గుండెలల్లా కోతాను అంట కూరమైన పనులు చేస్తామంట ఇంకా నేరాలు ఘోరాలు కూడా చేస్తామంట కొలంబియా పెద్ద బడోళ్ళు చెప్పిండ్రు వాళ్ళు పరీక్షలు చేస్తే అట్లా చేసినవారా మరి ఊరోళ్ళు ఊకుంటారా కూడనవా నీ ఇంటి మీదకి వస్తారా పెద్ద పంచాయత్ చేసి నీకు దండుకు కూడా తీస్తారు నాకెందుకు వేస్తారు దండుగా పట్నంలో ఖరాబ్ అయిన గాలికి వేసుకోమాను నా తప్పేమున్నది ఇంట్లో నేను గాలి వీల్చిన అంతే అందుకే అట్లా అయినా నేను ఆ మెంటల్ ధమాక అంతా ఖరాబ్ అయింది నిజంగా నువ్వు గనక నా చేయికి దొరికితేనా జుట్టు పట్టి భూమి మీద ఇట్లా పట్టకూడదు ఊర్లోండి బతికిపోయినావు చూసినావా పట్నంలో గాలి వీల్చుకొని నువ్వు కూడా ఎట్లా తయారైనావో అమ్మో అది ఉంటే నా షాకు తీసుకొని నా చేతి కోసేస్తుంటే నువ్వు బతికిపోయిన ఊళ్ళు అది కాదు సతి ఖరాబ్ అయిన గాలి వీలిస్తే క్రిమినల్ ఐడియాలు వచ్చాడు ఏంద్రా చూసినావా ఇంకెన్నెన్ని ఉల్ట పల్ట కథలు చెప్తున్నావో ఇంకా రాను రాను ఏమేమంటావో నన్ను మీ పట్నపొల్లు అంతా కాననోళ్ళే ఓయమ్మో మీ పట్నపొల్లు అంటున్నావు ఏంద్రా నువ్వు కూడా హైదరాబాద్ మనిషివే ఈడనే ఇలేకర్ కొలువు చేస్తున్నావు కదా అదే అది మరిచినవా అమ్మో జర్రాన్ని దినాలుంటేనే గిట్లా తయారైనంటే నేను ఇంకా లగమయ దాకుంటే పెండ్లానే నెగలనీయకపోతుంటి అట్లా తయారైతుంటి నయమో ఊళ్ళున్నదే కొంచెం అట్లా కోపం కీపం ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ మేరీ నువ్వు చెప్పినంతనైతే ఏం ఉండదాడ అబ్బాబాబాబా ఎంత మానాయకపు యాస్కినింగమ్మ ఈసోంటి ఇద్దెలు మాకు రావు చూడు బహుశా ఇది కూడా ఖరాబ్ అయిన గాలి వీల్చినందుకే వస్తున్నదేమో నీకు ఏమోరా సతి నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటా నన్ను మంది నోళ్ళలు వేస్తున్నావు అయినా నన్ను అంటే పడతా కానీ ఊరోళ్ళని గట్లా సతాయి తూకుంటారు అనుకుంటున్నావా వాళ్ళందరు గుంపు గుంపు నా మీదకి వచ్చిరానుకో చెరువు కట్ట నీకు పోతా కట్ట మీదకి వెళ్ళాలని చెల్లరా నూకుతా ఇక్కడ వస్తా చూసినావా ఎటువంటి క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయి నాకు గాలి ఫార్ భావమే అది ఊరు నాయనో నీకు ఐడియాలు వచ్చుడు కాదురా చూడు ఒకసారి ఊరల్ అంతా కట్ట కట్టుకొని వస్తారు ఊరుకు రాడికి చురుకు జల్లినా ఎవరు అన్నలు అక్కలు అని ఏమనుకుర్రా మీకు దండం పెడతా అని నేను చెప్పుకుంటా సరేనా ప్లీజ్ ఏమనుకుర్రి దొరికితే చింతఫండు కొట్టినట్టు కొట్టేటట్టున్నారు కదా ఊళ్ళ గాలి వీల్చే గిట్లున్నారంటే పట్నం వస్తే మడ్డాలరే చేసేటట్టున్నారు ఆయనతో దండం నాయన అగో సఫుడిన పడుతుంది మళ్ళా